శ్రీకాకుళం జిల్లా మెలేపూటి మండల కేంద్రం రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు కరెంటు కోతలపై తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం డ్రోప్ ఛార్జీలు నిలుపుదల చేయడమే కాకుండా పూర్తిగా రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం కరెంట్ ఛార్జీలతో ప్రజలపై భారం మోపితే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం మండల అధ్యక్షులు భాస్కర్ గౌడ్ మరియు మండల టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. భవిష్యత్తు కూడా వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తే ఆ కష్టం తెలుస్తుంది. పెద్దలు ఉన్నారు చాలా మంది, ఇంకో మన స్టేజ్ మీద మన లావణ్య లాంటి వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు శ్రీను ఉన్నాడు, ఏంటంటే కష్టం మొత్తం కూడా వాళ్ళ భుజాల మీద వేసుకొని ఆఫీస్ అంటే ఆఫీస్, ఎంఆర్ ఆఫీస్ అంటే ఎంఆర్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్, ఎండి ఆఫీస్ అంటే ఎండి ఆఫీస్, హాస్పిటల్ అంటే హాస్పిటల్. ఇంత చాకరీ ఇంత సర్వీస్ మనం చేసినాం. ఎలక్షన్ కు వచ్చేసరికి ఒక ఓటు కోసం వాళ్ళు మనకి మనం నిజాయితీగా పనిచేసాం. నిజాయితీగా ఓటర్కి ఆడికి ఏం సమస్య ఉంటే ఆడికి రేషన్ కార్డు, రేషన్ కార్డులో మార్పులు అంటే మార్పులు, ఈకేవైసీ అంటే ఈకేవైసీ, హెల్త్ కార్డు అంటే హెల్త్ కార్డు, లేకపోతే రేషన్ రావట్లేదు అంటే రేషన్ కోసం. మీరందరూ తిరిగారు, మీరందరూ కష్టపడ్డారు. ఆ బాధ్యత మీరందరూ మోసారు ఇన్ని సంవత్సరాలు.